46 లక్షల రూపాయల మొత్తాన్ని కేటాయించాలని తలపెట్టింది. ఇప్పటికే ఇందుకోసం 84 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆ ప్రతినిధి తెలియజేశారు. గత నవంబర్లో సుప్రీంకోర్టు నిర్వహించిన మొదటి లోక్ అదాలత్ ప్రభావాన్ని సమీక్షించిన తర్వాత క్రమబద్ధంగా లోక్ అదాలత్ను నిర్వహించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఈఎస్ వెంకట్రామయ్య ప్రకటించారు. ప్రభుత్వ రంగ వివాదాల మీద తర్వాత లోక్ అదాలత్ నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం పారిశ్రామిక పరిపాలనా ట్రిబ్యునళ్లలో అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసుల్లో కనీసం సగం కేసుల్ని ఒక ఏడాదిలోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు అందరికీ తాను ఇప్పటికే లేఖలు రాసినట్టు శ్రీ ఈఎస్ వెంకట్రామయ్య తెలియజేశారు. దేశంలో న్యాయస్థానాల్లో వివాదాలకయ్యే వ్యయాన్ని తగ్గించి ప్రజలకు త్వరితంగా న్యాయం చేర్చడానికి న్యాయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఈఎస్ వెంకట్రామయ్య అన్నారు. నిన్న కొత్త ఢిల్లీలో జిల్లా న్యాయమూర్తుల అఖిల భారత సదస్సుని ప్రారంభిస్తూ న్యాయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడానికి శ్రీ ఈఎస్ వెంకట్రామయ్య 7 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ సదస్సుకి అధ్యక్షత వహించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ బి శంకరానంద్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాల్సిన సంస్కరణలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అని తెలియజేశారు. సొంత వాహనాలు లేని, బస్సుల కోసం పడిగాపులు పడలేని మధ్యతరగతి ప్రజలు ఆటోల మీదే ఆధారపడవలసి వస్తుంది. రాష్ట్రంలో ఆటో సర్వీసులను గురించి మరికొన్ని వివరాలని మా ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ విశ్వాస్ మహేందళే తెలియజేసినప్పుడు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 22,000 ఆటో రిక్షాలున్నాయి. వీటిలో సుమారు 15,000 ఆటోలు హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగర రోడ్ల మీదే నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఆటోలు మొట్టమొదటగా వచ్చినప్పుడు కనీస మీటర్ ఛార్జ్ 50 పైసలు ఉండేది. ప్రస్తుతం కనీస మీటర్ ఛార్జ్ 2.50 రూపాయలకు పెరిగింది. 2 కిలోమీటర్లకు పైన ప్రతి కిలోమీటర్కు 1.30 రూపాయల చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. మొదట్లో ఆటో రిక్షాలో 2 ప్రయాణికుల్ని మాత్రమే అనుమతించేవారు. తర్వాత 3 ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50,000 మంది ఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్సులు పొంది ఆటోల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్లే కాకుండా ఆటోలు రిపేర్ చేసుకుంటూ, విడిభాగాలు అమ్ముకుంటూ 1,000,000 మంది ఇతరులు కూడా ఉపాధి పొందుతున్నారు. 100,000,000 ఆటో రిక్షాల కొనుగోలుకు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అప్పులిస్తున్నాయి. జాతీయం చేసిన బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా గణనీయంగా ఆటో రిక్షాలని కొనుక్కునేందుకు రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన మండలి నిర్వహించిన సైన్స్ సెమినార్లో హైదరాబాద్ ఇండో ఇంగ్లీష్ హైస్కూల్ విద్యార్థిని వి సునీత రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది. అక్టోబర్ 5వ తేదీన బెంగళూరులో జరిగే జాతీయ సైన్స్